హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన ఛానల్లో పిఎంఈజీపీ గురించి గాని ఎంఎస్ఎంఈ లోన్ ఎలా పొందాలి అని అలాగే ముద్రా లోన్ అనేది ఎలా పొందాలి అని చెప్పడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డైరీ ఫామ్ గురించి కూడా డీటెయిల్ గా ఒక వీడియో చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని ఈ వీడియోలో మనం ఈ డైరీ ఫామ్ కి లోన్ పొందడానికి మనం బ్యాంక్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా డైరీ ఫామ్ అనగానే ఇదంతా కూడా అగ్రికల్చరల్ కింద వస్తుంది. సో మన అగ్రికల్చరల్ కి హెడ్ అయినటువంటి నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో మనకి ఈ అగ్రికల్చరల్ లోన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ డైరీ ఫామ్ స్కీమ్లో మనకి సబ్సిడీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అదెంత అంటే జనరల్కి అయితే 25% వరకు సబ్సిడీ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 33.33% వరకు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. మనలో చాలా మంది కూడా రైతులు, ఫార్మర్స్ అలాగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఉండే ఉంటారు. అందరూ కూడా ఏదో ఒక అగ్రికల్చరల్ బిజినెస్ చేయాలి, డైరీ ఫామ్ బిజినెస్ అనేది చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియక తెకమక పడుతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది రైతులు ఇప్పటి వరకు కూడా చాలా బ్యాంకులు తిరిగే ఉంటారు. అలాగే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి బ్యాంకును వదిలేసి వేరే గ్రామంలో ఉన్నటువంటి బ్యాంకు వెళ్ళి అక్కడ ఏమైనా లోన్ వస్తుందేమో అనే ఆశతో మళ్ళీ వెనుదిరిగి వచ్చి కూడా ఉంటారు. అలాగే డైరీ ఫామ్ బిజినెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే స్టార్ట్ చేయబోతున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. డైరీ ఫామ్ అనగానే మనం గేదెలు కానీ, ఆవులు, గొర్రెలు, మేకలు ఇలాంటివన్నీ కూడా మనకి డైరీ ఫామ్ లోకి ఈ స్కీమ్ లోకి వస్తాయి ఫ్రెండ్స్. కొనాలనుకున్నా లేకపోతే డైలీ పార్లర్ పెట్టాలి అనుకున్న, మెషినరీస్ పర్చేస్ చేయాలి అనుకున్న డైరీ ఫామ్ కి ఎలాంటి డెవలప్మెంట్ కి అయినా సరే ఈ లోన్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ లో కనుక మీరు అప్రోచ్ అయితే డెఫినెట్ గా మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. మనం లోన్ కోసం బ్యాంక్ కి అప్రోచ్ అవ్వాలి అంటే ముందుగా ఆ ప్రాసెస్ అనేది మనకి తెలియాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ గా మనం బ్యాంక్ వెళ్ళిపోతే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పలేని పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది. అందుకని ముందుగా మీరు బ్యాంక్ కి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు ఈ విధంగా ఆలోచించండి. ఏంటి అంటే ముందుగా మీరు దేని మీద లోన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు, అంటే మీరు గేదెలు కొనడానికి తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే డైరీ పార్లర్ పెట్టాలి అనుకుంటున్నారా, లేకపోతే ఆ మెషినరీ కొనడానికి వాడతారా, లేకపోతే ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా డిసైడ్ అవ్వండి. తర్వాత మీ బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరీ ఫామ్ అనేది ఒక బిజినెస్ కాబట్టి కంపల్సరీగా బిజినెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇది మహా అయితే 1500 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. తర్వాత మీకు పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 50,000 కన్నా ఎక్కువ అయితే ఇప్పుడు పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేశారు కాబట్టి మీరు ఒక్కరే రన్ చేస్తే మీరు ప్రొప్రైటరీషిప్ కింద, లేకపోతే మీరు ఇద్దరు కనుక రన్ చేస్తే పార్ట్నర్షిప్ కింద, మొత్తం మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కొంతమంది అందరూ కలిసి ఒక డైరీ ఫామ్ పెట్టాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని, అంటే అది ఒక కంపెనీ కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డీటెయిల్గా మీ డైరీ ఫామ్ గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏమొస్తుంది, ఏం రావాలి అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు, అలాగే మీరు పెట్టబోయే మిషనరీస్కి ఎంత అవుతుంది ఖర్చు, ఫీడింగ్ పెట్టడానికి ఎంత అవుతుంది, మీకు రెవెన్యూ అనేది ఎంత వస్తుంది, అలాగే పాలు అమ్మినట్లయితే పాల ఎగుమతి దిగుమతులు అవి ఎంత వరకు ఉండొచ్చు, ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎంతమంది వర్క్ చేస్తారు, మెటీరియల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, హోల్సేల్లో ఎంతకి కొంటారు, ప్రతిదీ కూడా మీరు క్లియర్ కట్గా ప్రిపేర్ చేసుకుంటే అది మీకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా చూసిన వెంటనే మీ మీద కాన్ఫిడెంట్ అనేది రావడం జరుగుతుంది. దీని తర్వాత మీ లోకల్ ఏరియాలో ఏదైతే బ్యాంకు ఉందో ముందుగా అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. వీలైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే మన ఇండియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటి పెద్ద బ్యాంక్స్లకు వెళ్ళే దానికన్నా కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ గ్రామీణ బ్యాంక్స్ కానీ ఉంటాయి. అక్కడైతే మీకు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు కనుక శాంక్షన్ చేయకపోతే అదే ఏరియాలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇలాంటివి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క బ్యాంక్ బట్టి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది అంతా ఒక ఫిక్స్డ్ కాదు ఫ్రెండ్స్, ఇది అంతా బ్యాంక్ డిఫెండ్ చేసి ఉంటుంది. ఒకసారి మీకు బ్యాంక్ అనేది అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఓకే నేను చేసి పెడతాను అని ఇన్ ప్రిన్సిపల్ గా మీకు కొంచెం లోన్ అనేది డిస్పర్స్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బ్యాంకుకి పే చేస్తారో అక్కడి నుంచి బ్యాంక్ అనేది మీ యొక్క లోన్ గురించి నాబార్డ్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సబ్సిడీ కోసం. ఆ తర్వాత నాబార్డ్ అనేది సబ్సిడీ అనేది రిలీజ్ చేస్తుంది. అది బ్యాంక్ దగ్గర మాత్రమే ఉంటుంది రిజర్వ్ ఫండ్లో. ఆ ఫండ్ అనేది బ్యాంక్ వాళ్ళు తీయడానికి ఉండదు, మీరు తీసుకోవడానికి ఉండదు. ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల లోన్ అనేది తీసుకుంటారు, సబ్సిడీ అనేది ఒక 25% వచ్చింది అనుకుందాం, అంటే 125,000 సబ్సిడీ వచ్చింది అనుకుందాం. సో ఈ 5 లక్షల్లో మీరు 3.5 లక్షల వరకు కట్టేస్తే మిగిలిన 150,000 అనేది సబ్సిడీ
రూప లో బ్యాంక్ అనేది మీకు మాఫీ చేయడం జరుగుతుంది అలాగే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఒక యూనిట్ కి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎవరైనా సరే మీతో పాటు మీ బ్రదర్ గాని వేరే వాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్యామిలీ నుంచి రెండో యూనిట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు సెపరేట్ గా యూనిట్ స్టార్ట్ చేయాలి మీతో మాత్రం కలిసి ఉండకూడదు అలాగే మీ యూనిట్ కి వాళ్ళ యూనిట్ కి 500 మీటర్స్ డిస్టెన్స్ కలిగి ఉండాలి సేమ్ షెడ్ కాకుండా ఆయన ఒక సెపరేట్ షెడ్ అనేది పెట్టి ఉండాలి అలాగే ఆయన రెండో యూనిట్ కింద ఆయన సెపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి ఇది ఈ విధంగా చేసినట్లయితే ఆయనకి కూడా సబ్సిడీ రావడం జరుగుతుంది మీకు కూడా సబ్సిడీ రావడం జరుగుతుంది అదే విధంగా ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ సబ్సిడీ లోన్ అనేది తీసుకోవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్యాంక్ కి అప్రోచ్ అయ్యేటప్పుడు మీకు ఆల్్రెడీ వేరే బ్యాంకులో ఏమైనా లోన్స్ ఉన్నాయో లేదో తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ అక్కడ కనుక ఏమైనా ఓవర్డ్యూ ఉంటే ఏమైనా కట్టడానికి పెండింగ్ ఉంటే అది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ అలాగే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని అడగడం జరుగుతుంది మీరు ఇంకా వేరే ఏమైనా బ్యాంకులో తీసుకున్నారా లేదా అని ఇన్ కేస్ మీరు తీసుకొని తీసుకోలేదు అని చెప్పినట్లయితే బ్యాంక్ మీకు ఇమిడియట్ గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే బ్యాంక్ లో సిబిల్ రిపోర్ట్ తీసుకోగానే మీరు ఎక్కడెక్కడ తీసుకున్నారో ప్రతి రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది వేరే బ్యాంక్ లో మీకు ఎలాంటి డ్యూ లేకుండా మీరు తీసుకున్నట్లయితే అక్కడి నుంచి మీరు నో డ్యూ సర్టిఫికెట్ అనేది ఈ బ్యాంక్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కూడా బ్యాంక్ కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంకొన్ని బ్యాంకులు అయితే ఏం చేస్తాయి అంటే ఎవరైతే ఫార్మర్ బ్యాంక్ ని అప్రోచ్ అవుతారో లోన్ గురించి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం కూడా అక్కడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఏ విధంగా అంటే మీరు ఎన్ని బర్రెలు తీసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే మీకు ఇన్ని బర్రెలకి ఎన్ని లీటర్ల పాలు అనేవి రావడం జరుగుతుంది ఈ పాలను మీరు ఎంత కమ్ముతారు ఇలాంటి కొన్ని ఇంటర్వ్యూస్ అడగడం జరుగుతుంది ఇదెందుకు అడగడం జరుగుతుంది అంటే ఇన్ కేసు మీరు చేసే బిజినెస్ మీద మీకు నాలెడ్జ్ లేకపోతే వచ్చే లాసెస్ వల్ల మీరు లోన్ అనేది కట్టొచ్చు కట్టకపోవచ్చు ఆ రిస్క్ బేస్ చేసుకొని బ్యాంక్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకుంటారో కంప్లీట్ గా మీ బిజినెస్ గురించి మీరే అనాలసిస్ చేసుకోవాలి ఇక్కడే మెయిన్ రీజన్ అన్నమాట చాలా బ్యాంక్స్ కూడా రిజెక్ట్ చేయడానికి అలాగే ఈ సబ్సిడీ స్కీమ్ లో సబ్సిడీ ఏ విధంగా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 లక్షల లోన్ అనేది మీరు తీసుకున్నారు అనుకుంటే జనరల్ కేటగిరీకి అయితే ఈ 5 లక్షల లో 125,000 సబ్సిడీ కింద రావడం జరుగుతుంది మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత మీరు బ్యాంక్ కి పే చేయాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 160,000 ఈ 5 లక్షలకి లో సబ్సిడీ రావడం జరుగుతుంది రిమైనింగ్ అమౌంట్ అనేది వాళ్ళు బ్యాంక్ కి పే చేయాల్సి ఉంటుంది మరి ఈ సబ్సిడీ స్కీమ్ ని ఏ ఏ బ్యాంకులు ప్రొవైడ్ చేస్తాయి అంటే గ్రామీణ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్ని కూడా ఈ డైరీ ఫార్మ్ స్కీమ్ ని ప్రొవైడ్ చేస్తాయి ఇప్పుడు నాబార్డ్ ఇచ్చే డైరీ ఫార్మింగ్ సబ్సిడీ స్కీమ్స్ కొన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మాల్ డైరీ యూనిట్స్ విత్ క్రాస్ బ్రీడ్స్ కౌస్ ఈ కౌస్ లోని రకాలు ఉన్నాయన్నమాట సహివాల్ రెడ్ సింధి గిర్ రతి అలాంటివన్నీ మాట ఇందులోని మీకు 5 లక్షలు అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది మీకు 10 యానిమల్ యూనిట్స్ కి అదేంటి ఈ 10 యానిమల్స్ 5 లక్షలకు వచ్చేస్తాయా అంటే అది సెకండరీ విషయం ఫ్రెండ్స్ ఎందుకంటే రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మినిమమ్ మీరు 2 యానిమల్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఈ లోన్ ఈ స్కీమ్ కనుక మీరు రావాలి అంటే అలాగే రెండవది ఏంటి డైరింగ్ ఆఫ్ హైపర్ కాఫ్ మన దూడలు లేత దూడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటికి తీసుకోవాలి అనుకుంటే మనకి 20 దూడలు తీసుకోవాలి అనుకుంటే మనకి 480,000 మాక్సిమం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో మినిమం అయితే మనం 5 లేత దూడలు అనేవి తీసుకోవాల్సి వస్తుంది మూడవ టైప్ వచ్చి వెర్మి కంపోజిట్ ఎరువుల తయారీ పరిశ్రమ మనం ఏమైనా పెట్టాలి అనుకుంటే మనకి 20,000 వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సబ్సిడీ అనేది ప్రతి ఒక్కటి కూడా 25% ఉంటుంది జనరల్ కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33% వరకు ఉంటుంది ఆ తర్వాత నాలుగవది ఏంటంటే పర్చేస్ ఆఫ్ మిల్క్ మెషిన్స్ మనకి మిల్క్ మెషిన్స్ కావాలన్నా మిల్క్ టెస్టర్స్ కావాలన్నా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ కావాలన్నా సరే మనకి 18 లక్షల వరకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సబ్సిడీ స్కీమ్ అనేది ఈ కూలింగ్ యూనిట్స్ అయితే మనకి 2,000 లీటర్ల వరకు మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఐదవ టైప్ వచ్చి మనం మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటే సొంతంగా 12 లక్షల వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండ్ కోల్డ్ చైన్ దీని కింద మనకి 24 లక్షల వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోల్డ్ చైన్ అనేసరికి మనకి భారీ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి మిల్క్ ప్రొడక్ట్స్ గురించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా మనకి 30 లక్షల వరకు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రైవేట్ వెటర్నరీ క్లినిక్స్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే వాళ్ళకి 2,40,000 వరకు మొబైల్ క్లినిక్ కింద అలాగే 180,000 వరకు స్టేషనరీ క్లినిక్ కింద లోన్ అనేది రావడం జరుగుతుంది విత్ సబ్సిడీతో ఇక లాస్ట్ గా వచ్చి డైరీ మార్కెటింగ్ అవుట్లెట్స్ లేకపోతే డైరీ పార్లర్ కి దీని కింద వీళ్ళకి 56,000 వరకు 56,000 వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సబ్సిడీతో మరి ఇప్పుడు మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం లోన్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఎలాంటి లోన్ తీసుకుంటున్నామో డిసైడ్ చేసుకోవాలి ఆ తర్వాత మన యొక్క
కంపెనీని రిజిస్టర్గా చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి. బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత మనకి ఆ బ్యాంక్స్ అనేవి నాబార్డ్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క సబ్సిడీ రిలీజ్ చేయడానికి. ఆ ఫైనల్గా సబ్సిడీ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది. అంతటితో మన లోన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం రిజిస్టర్ కంపెనీ చేసుకోవాలి. ఆ తర్వాత బిజినెస్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం బ్యాంక్కి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయిన తర్వాత ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్ బట్టి ఉంటుంది. అలాగే రీపేమెంట్ కూడా బ్యాంక్ బట్టి ఉంటుంది. అలాగే మన క్యాపబిలిటీ బట్టి కూడా రీపేమెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ మేనేజర్ వీలైతే కనుక యూనిట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తారు. మీ దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయో స్వయంగా మీ దగ్గరకు వచ్చి చూడటం కూడా జరుగుతుంది. మేనేజర్ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత మాత్రమే మీకు మీ డిస్బర్స్మెంట్ అనేది జరుగుతుంది. ఆ డిస్బర్స్మెంట్ మీకు అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బ్యాంకుకి పే చేస్తే బ్యాంక్ వాళ్ళు మీ సాటిస్ఫాక్టరీ కండిషన్ చూసి నాబార్డ్కి ఆ సబ్సిడీ అనేది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ సబ్సిడీ రావడం జరుగుతుంది మీకు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఏ బ్యాంకు కూడా మీ లోన్ అనేది రిజెక్ట్ చేయడానికి ఆస్కారం లేదు. ఇన్ కేస్ మీ లోన్ కనుక కావాలని బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేసినట్లయితే మీ స్టేట్ లెవెల్ బోర్డు కమిటీ అని ప్రతి విలేజ్ లో కూడా ఉంటుంది. ఆ విలేజ్ వాళ్ళని మీరు అప్లై చేసి మీ అప్పీల్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు ఆ బ్యాంకు మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియో అనేది 10 మందికి షేర్ చేస్తే రైతులందరికీ కూడా ఎంతో బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే ఎంతో మందికి సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. అలాగే మాకు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మీ బిజినెస్ అనేది మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అసెట్ మంత్ర ఛానల్ మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.